హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. జీవి రావు గారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి అంటే ఒక ఇంజనీరింగ్ పూర్తయిపోయో లేదంటే ఒక ఎంబీఏ ఎంసీఏ పూర్తయ్యి ఒక 24-25 సంవత్సరాలు వయసు వచ్చాక అని వెంటనే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు మరి ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఎందుకంటే చాలామందికి మంచి మంచి వేతనాలు వస్తుంటాయి, బట్ కరెక్ట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఎవరికి అర్థం కాదు. బట్ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 20-25 వేల రూపాయలు జీతం అందుకుంటున్న యూత్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారికి మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ పట్ల మీరు ఎటువంటి సలహాలు సూచనలు చేస్తారు సార్? విష్ణు గారు, మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న నేను ఫేస్ చేసినంతలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అని చెప్పొచ్చండి. ఎందుకంటే నేను చాలామంది ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఇంకా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది అఫీషియల్స్ వాళ్ళ రిటైర్మెంట్కి ముందు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నన్ను పిలుస్తారు కొన్ని సలహాల కోసం అని చెప్పి. మొత్తం సలహాలు చెప్పడం పూర్తయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది అంటున్న మాట ఏంటంటే, మాకు అదే కనుక కెరీర్ స్టార్టింగ్లో 22-25 సంవత్సరాల మధ్యలో కనుక ఎవరైనా మంచి సలహా ఇచ్చుంటే మా జీవితం మరో రకంగా ఉండేది అని చెప్తూ ఉంటారండి. నిజానికి ప్లానింగ్ అనేటువంటిది మన కెరీర్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క ప్లానింగ్ ఉండటం అవసరం అండి. ఇప్పుడు మనము ఒక 23 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి తన యొక్క ఉద్యోగంలో కొంత వేతనంతో తన జీవితాన్ని ప్రారంభించాడు అనుకుందాం. అతను ఎలా ప్లానింగ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క నెల సంపాదనలో కనీసం 30% పొదుపు చేసుకోవాలనేటువంటి ముందుగా ఒక నియమం పెట్టుకోవటం చాలా చాలా ఉపయోగం అన్నమాట అండి. మనం పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఇక్కడే కనిపిస్తుందండి. భారతదేశంలో పొదుపు మంత్రం అనేటువంటిది చాలా ఎక్కువ. ఈ పొదుపు మంత్రము మన యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క తల్లి నుంచే ఎక్కువగా ప్రధానంగా నేర్చుకుంటారు. దీని ద్వారా వాళ్ళు 30% పొదుపు చేయాలంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక నెలవారీ 20,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, దానిలో 30% అంటే 6,000 రూపాయలు అవుతుంది. తర్వాత కొంతకాలానికి అతని శాలరీ 30,000కి వెళ్ళింది, 30% 9,000 రూపాయలు అతను సేవ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుని 30,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ వచ్చేటువంటి వ్యక్తి ఎలా సేవ్ చేయొచ్చో చూద్దాం. అంటే 30% అంటే 9,000 రూపాయలు సేవ్ చేయగలుగుతాడు. ఈ 9,000లో క్రమం తప్పకుండా 3,000 రూపాయలని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో అతను సేవ్ చేయాలండి. ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క రెసిడెంట్ ఇండియన్ కూడా తప్పనిసరిగా ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఇప్పుడు 3,000 రూపాయలని తను దానిలో పొదుపు చేయొచ్చు. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. అతని శాలరీ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ యొక్క పొదుపు మొత్తాన్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దాన్ని పెంచుకుంటా పొమ్మని కూడా నేను సలహా చెప్తానండి. మ్యాక్సిమం దీనిలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 150,000 రూపాయలు 1 సంవత్సరానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. తన యొక్క శాలరీ పెరుగుతున్న కొద్దీ కూడా తాను చేసే కంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ పెంచుకోవాలి. అంచేత మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అకౌంట్ను ఓపెన్ చేసి దానిలో పొదుపు చేయటం ప్రారంభించాలి. 2, ప్రతి వ్యక్తి కూడా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టాలండి. ఇప్పుడు ఇక్కడ నెలకి 3,000 రూపాయలు అంటే నా ఉద్దేశంలో అతను కనీసం ప్రతి 2 నెలలకు ఒక్కసారైనా 1 గ్రామ్ బంగారాన్ని కొనాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి 1 గ్రామ్ బంగారాన్ని కొనటం అంటే యావరేజ్గా నెలకి 2,500 రూపాయలు ఇక్కడ పెడుతున్నాడు. 3,000+2,500 5,500 అవుతుంది. అంటే మొత్తం కలిపి ఇప్పటికీ 5,500 రూపాయలు సేవ్ చేశాడు. ఇంకా అతనికి మరొక 3,800 రూపాయలు పొదుపు చేసే అవకాశం ఉంది. ఈ మిగిలిన 3,800 రూపాయలని కూడా ఈక్విటీలో నేరుగా ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తానండి. ఈ 3,800 రూపాయలని ఈక్విటీలో నేరుగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అతను ప్రధానంగా 25 కంపెనీలను ఎంచుకోవాలండి. ఈ 25 కంపెనీలు ఎలా ఎంచుకోవాలంటే, నిఫ్టీ 50లో ఉన్నటువంటి కంపెనీల్లో కొంత లో పీఈ రేషియోలో అవైలబుల్ అవుతున్నటువంటి 5 కంపెనీలను చూజ్ చేసుకోవటం, నిఫ్టీ నెక్స్ట్ 50లో మరొక 5 కంపెనీలను చూజ్ చేసుకోవటం, తర్వాత అలాగే ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి 1-5 కంపెనీలు, ఇట్లా 15 కంపెనీలు అయినాయి. అలాగే
హై పర్ఫార్మింగ్ ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసి మరో 5 కంపెనీలు ఇలా ఒక 20 కంపెనీలను చూజ్ చేసుకున్నారనుకోండి, నెలకు ఒక కంపెనీ చొప్పున 3,500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తా పోతే 20 నెలల పాటు అతను కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 20 నెలలు పూర్తయిన తర్వాత మరో 20 నెలలు ఇదే విధానాన్ని అతను కంటిన్యూ చేయాలండి. ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే 23 సంవత్సరాల వయసులో ప్రారంభించి 60 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ రకంగా కనుక పొదుపు చేసుకుంటా పోతే ఎప్పుడైతే తన యొక్క మంత్లీ ఇన్కమ్ స్థాయి పెరిగిందో ఇతను పెట్టేటువంటి సేవింగ్స్, ఆ పెట్టేటువంటి పెట్టుబడులు కూడా పెరుగుతూ వస్తాయన్నమాట. అలాగే కొంతకాలం తర్వాత కొంత లైఫ్ ఇన్సూరెన్స్ కోసము, కొంత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కూడా తను పెట్టుబడి పెడితే అప్పుడు అది తన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ సంపూర్ణమవుతుంది. మనం బ్రీఫ్గా సమ్మరీగా చెప్పుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కూడా కెరీర్ స్టార్టింగ్లో ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ని తప్పనిసరిగా ఓపెన్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా కొద్ది మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టాలి. అలాగే క్రమం తప్పకుండా కూడా ఈక్విటీలో ప్రతి నెల కూడా ఒక ఈక్విటీ షేర్ చొప్పున ఒక 20 నెలల పాటుగా 20 ఈక్విటీ షేర్లు కొని ఆ తర్వాత అదే ప్రాసెస్ని అతను కంటిన్యూ చేస్తూ పోవాలి. అలాగే కొంత మొత్తాన్ని టర్మ్ ఇన్సూరెన్స్కి, కొంత మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా తాను ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా కలిపి కాంప్రహెన్సివ్గా అతనికి ఒక బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని తను ఎంచుకున్నట్టు అవుతుంది. ఎవరైతే ఈ రకంగా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఎంచుకొని క్రమం తప్పకుండా అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతారో మొత్తంగా 60 సంవత్సరాల వయసు నాటికి అతను రిటైర్ అయ్యే రోజుకి ఉద్యోగంలో తనకు పెన్షన్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ యొక్క విధానాన్ని అవలంబించినటువంటి వ్యక్తులు రిటైర్మెంట్ నాటికి క్రమం తప్పకుండా మంత్లీగా తనకు వచ్చేటువంటి పెన్షను 1 లక్ష రూపాయలకు మించే ఉంటుందని చెప్పి చెప్పక తప్పదు. అంటే ఈ విధంగా కొద్ది కొద్ది మొత్తాలని సేవ్ చేస్తూ పోయి డిసిప్లైన్డ్గా 60 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఒక మంచి మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. అలాగే మధ్యలో కొంత అమౌంట్ని మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవటానికైనా కారు కొనుక్కోవటానికైనా ఆ అమౌంట్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే ఈ రకంగా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు, సొంత కారు కలను నెరవేర్చుకుంటారు, పెన్షన్ని పొందుతారు, వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ కూడా పూర్తవుతుంది, మంచి డివిడెండ్ యీల్డ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టి నష్ట భయాలు తక్కువగా ఉంటూ ఎక్కువ రిటర్న్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 23 సంవత్సరాల వయసులో ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రణాళిక 60 సంవత్సరాల వయసు వరకు కూడా కొనసాగించి తద్వారా మంచి ఆర్థికపరమైనటువంటి విజయాన్ని ప్రతి ప్రేక్షకుడు కూడా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెలకు ఒక 20 నుంచి 25 వేల రూపాయలు వేతనం అందుకునే యువత ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.